పెట్టినా పోస్ట్ పెట్టినా కేసులు పెడతారు. తల్లి 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కెళ్ళా నా పైన ఒక్క కేసు లేదు. అలాంటిది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా పైన 19 కేసులు పెట్టాడు. అటెంప్ట్ మర్డర్ పెట్టాడు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. నేను ఆ రోజు నిర్ణయించా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం పీకుతావు పీక్కో, ఈ యువకులం ఆగదు. A1 G1 తీసుకొస్తాడండి, ఇట్లా సమావేశాలు పెట్టుకోకూడదంట. అందుకే అని చెప్పిన G1 మడుచుకుని ఎక్కడ పెడతా పెట్టుకోపో, వారాహి ఆగదు, యువకులు ఆగదు. ఏమయ్యా వైకాపా కార్యకర్తలు, బైరెడ్డి పల్లిలో నా పాదయాత్ర తర్వాత ఫ్లెక్సీ చింపుతారా? వడ్డీ వడ్డీతో సహా నేను చెల్లిస్తా, బి కేర్ఫుల్. మా ఓర్పు సహనాన్ని పరీక్షించొద్దండి. తిరుగుబాటు చేస్తే మీరు ఊర్లో బతికే పరిస్థితి ఉండదని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అయ్యా గతంలో చెప్పిన అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, మన చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపోల గుండెల్లో మూర్ఖుడినని సభాముఖంగా తెలుపుతున్నా. అందుకే యువగలం పాదయాత్ర, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మనం 67 సంవత్సరాలు వెనక్కెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి భూమి మీద శాశ్వతం కాదు, లోకేష్ ఈ భూమి మీద శాశ్వతం కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రం ఈ భూమి పైన శాశ్వతం. అందుకే యువకులందరికీ నేను పిలిపిస్తున్నా, రండి కదలి రండి, నాతో కలిసికట్టుగా పాదయాత్ర చేసి ఈ ప్యాలెస్ పిల్లిని ప్యాలెస్ లో శాశ్వతంగా తాళాలు వేద్దామని ఈ సభాముఖంగా పిలిపిస్తూ